వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ ఎస్వీఆర్ అకాడమీ నుంచి తెలంగాణ టిఎస్పిఎస్సికి సంబంధించి ఎకానమీ కోర్సును అందించడం జరుగుతుంది ఈ ఎకానమీ కోర్స్ అనేది గ్రూప్ వన్కి ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటు గ్రూప్ టూ కోర్సుకి కూడా ఇవ్వటం జరుగుతుంది అండ్ టిఎస్పిఎస్సి ఇచ్చేటువంటి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ ఎకానమీ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ సరిపోతుంది అయితే గ్రూప్ వన్లో మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయి ఒకటి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇండియన్ ఎకానమీ రెండోది తెలంగాణ ఎకానమీ తర్వాత మూడోది ఎన్వార్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మూడు సెక్షన్స్ గ్రూప్ వన్లో ఉంటాయి గ్రూప్ టూలో వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ దాంతోపాటుగా ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఇది ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ అనేది సేమ్ ఉంటాయి గ్రూప్ వన్లో వన్ ఆర్ టూ టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి కానీ రెండు సబ్జెక్టుల నుంచి రెండు సెక్షన్ల నుంచి పెద్దగా తేడా ఉండదు కానీ తేడా ఉన్నటువంటి ఒకటే ఒక సెక్షన్ ఏంటంటే థర్డ్ సెక్షన్ గ్రూప్ వన్లో ఫస్ట్ సెకండ్ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ థర్డ్ సెక్షన్ ఏంటంటే సో ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రూప్ టూలో థర్డ్ సెక్షన్ ఏంటంటే ఫస్ట్ రెండు సెక్షన్స్ సేమ్ థర్డ్ సెక్షన్ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అంటే ఇక్కడ గ్రూప్ టూలో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేంజ్ గ్రూప్ వన్లో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ రెండు వేరు తప్ప మిగతా అంతా గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఎకానమీ అనేది సేమ్గా ఉంటుంది గ్రూప్ వన్లో ఇండియన్ ఎకానమీలో కానీ తెలంగాణ ఎకానమీలో కానీ వన్ ఆర్ టూ టాపిక్స్ మాత్రమే కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట మిగతా అంతా సేమ్గా ఉంటాయి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఒకే ప్యాక్లో మీకు ఎకానమీ కోర్సును అందించడం అనమాట అంటే ఈ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి గ్రూప్ వన్లో ఎక్స్ట్రా ఇది ఉంటుంది తర్వాత గ్రూప్ టూలో ఎక్స్ట్రా ఇది ఉంటుంది దాంతోపాటు యూనియన్ బడ్జెట్ తర్వాత ఇండియన్ ఎకనామిక్ సర్వే రీసెంట్ సర్వేస్ తెలంగాణ బడ్జెట్ తెలంగాణ ఎకనామిక్ సర్వే దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటి కరెంట్ ఎకానమీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటిని యాడ్ చేసి ఎక్స్ట్రా కూడా ఎకానమీలో ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేసేలాగా ఇది ఇవ్వటం జరుగుతుంది మొత్తంగా టోటల్ ఎకానమీ కోర్స్ ప్యాక్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూకి సపరేట్గా కాకుండా మొత్తానికి గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే ఒకళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా రాస్తారు గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలి అదర్ గ్రూప్ టూ అండ్ అదర్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు కాబట్టి మొత్తం ఎకానమీ టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి అంతా ఎకానమీని గ్రూప్ వన్ నుంచి గ్రూప్ టూ నుంచి మిగతా ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఈ ఎకానమీని యూజ్ చేసుకోవచ్చు అనమాట గ్రూప్ వన్కి గ్రూప్ టూకి సపరేట్గా పర్ఫెక్ట్గా మీకు లోపల సిలబస్ వైజ్ అరేంజ్ చేయడం జరుగుతుంది సో అందుకని సింపుల్గా మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ అదర్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కనుక చదువుతూ ఉంటే దానికి సంబంధించిన తెలంగాణ మీరు కోర్సు పర్చేజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు కింద ఈ వీడియోకి యాడ్ చేస్తూ మీరు ఎలా కోర్సుని పర్చేజ్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది ఒకసారి చూడండి మేము వీడియో క్లాసెస్ తర్వాత వన్స్ ఇది కొన్ని వీడియో క్లాసెస్ మొత్తం కూడా దాదాపుగా మీరు చూడటం అయిపోతుంది అనుకునే టైంకి టెస్ట్ మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది పీడిఎఫ్ ఫామ్లో దాని తర్వాత వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ని కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట సో అంటే వీడియో క్లాసెస్ పీడిఎఫ్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ కొన్ని వీడియోస్లో వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మీకు పీడిఎఫ్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ట్ ఆ వీడియోలో ఏముందో ఆ పీడిఎఫ్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ బైలింగ్ వల్ల మీకు ఇవ్వటం జరుగుతుంది అంటే బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇక్కడ ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది సో కోర్స్ ఫీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట సో ఓన్లీ ఎకానమీ వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్షియల్గా సో ఇది ఎస్విఆర్ అకాడమీ నుంచి ఎకానమీ కోర్స్ని సంబంధించినటువంటి విశేషాలు ఇది ఎలా పర్చేజ్ చేయాలో మనం దీని మాడ్యూల్ని కంటిన్యూషన్లో నెక్స్ట్లో చూద్దాం వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ తెలంగాణ టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ యాస్పరెంట్స్ పర్చేజ్ చేయాలంటే తెలంగాణ ఎకానమీని ఎలా పర్చేజ్ చేయాలో ఇక్కడ చూద్దాం సింపుల్గా ఎస్వీఆర్ అకాడమీ అని గూగుల్లో సెర్చ్ చేయండి మీకు వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది ఫస్ట్లోనే ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఏ కోర్సులో ఎస్వీఆర్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది అనేది ప్రస్తుతానికి తెలంగాణకు సంబంధించి ఎకానమీని ప్రజెంట్ ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఇద్దరికి సరిపోతుందనమాట సో ఇద్దరికి సంబంధించిన సిలబస్ని కంప్లీట్గా ఫ్రేమ్ చేయడం జరిగింది ఎక్స్ట్రా యూనియన్ బడ్జెట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే తెలంగాణ బడ్జెట్ తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ యాజ్ వెల్ ఆస్ టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఇక్కడ ఐకాన్ చూశారు కదా తెలంగాణ టీఎస్పిఎస్సి ఆల్ ఎకానమీ ఆన్లైన్ కోర్స్ ఇక్కడ ఎకానమీ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అని ఉంటుంది సో ఇక్కడ బై నోన్ క్లిక్ చేయండి బైనోను క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ మొబైల్ ఎంటర్ మీ నేమ్ అడుగుతుంది ఒక మీ నేమ్ని ఎంటర్ చేయండి ఓకే మీరు నేమ్ని ఎంటర్ చేశారు మీ ఇమెయిల్ ఐడి అడుగుతుంది మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి మొబైల్ నంబర్ అనేది ఇంపార్టెంట్ సో మీ మొబైల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ మీ పాస్వర్డ్ అడుగుతుంది ఏదైనా మీ పాస్వర్డ్ని పెట్టుకోండి మీ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మీ కోర్సుని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ మీ కోర్సును సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో అంటే ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి మీరు ఏ పర్చేస్ చేయాలంటే అది కొంచెం ఇప్పుడు మనం పర్చేజ్ చేసేది ఎకానమీ ఫర్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకి సంబంధించిన సింగిల్ మొత్తం మా గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళకి ఒకే ఎకానమీ మాడిల్ అవ్వడం జరుగుతుంది కానీ లోపల సిలబస్ అనేది సెగ్రిగేట్ చేయడం జరుగుతుందన్నమాట సపోజ్ నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే బటన్ని క్లిక్ చేశాను ఇప్పుడు ఎస్విఆర్ యూజర్ అని ఓపెన్ అయింది అనమాట సో ఈ యూజర్లో మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో అది మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి సో ఒకసారి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు మీ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి తర్వాత సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేయగానే ఇలా మీకు మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది మీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మనం పర్చేజ్ చేసింది మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది దీన్ని యాడ్ అనే బటన్ని క్లిక్ చేయండి యాడ్ అనే బటన్ని క్లిక్ చేయగానే మీ పేమెంట్ మోడ్కి వెళ్ళిపోతుంది అది సింపుల్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఏ యాప్ ద్వారా అయినా కానీ మీరు పర్చేజ్ చేయొచ్చు లేదా మోర్ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు డెబిట్ కార్డ్తో పర్చేజ్ చేయవచ్చు క్రెడిట్ కార్డ్తో పర్చేజ్ చేయవచ్చు నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ సో ఇలా నెట్ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ తర్వాత యూపీఐని కూడా స్కాన్ చేయొచ్చు మీరు ఎక్కడ సో ఇలా డిఫరెంట్ వేస్లో మీరు పర్చేజ్ చేయవచ్చు సపోజ్ వ్యాలెట్స్ తీసుకున్నారనుకోండి వ్యాలెట్స్ ఏమేమి ఉన్నాయో వ్యాలెట్స్ చూపిస్తుంది సో లేదా మీకు అన్నీ చూపిస్తుంది డెబిట్ కార్డు ఉంది తర్వాత ఎన్ఈఫ్టీ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ నుంచి కూడా మీరు చేయొచ్చు సింపుల్గా మీకు ఫోన్పే గూగుల్ పే ఉంటే ఈ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అమౌంట్ని పే చేయొచ్చు అమౌంట్ని పే చేయగానే వెంటనే కోర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ 6536 as well as 630 వెల్ 7624 సిక్స్ త్రీ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు పర్చేజ్ చేసే తో పాటుగా ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చాలా డీటెయిల్గా చెప్తారనమాట అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు థ్యాంక్ యూ నైస్ డే